నమస్తే అండి మోసుకోరే. వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళలో చాలామంది వరకు కూడా సీఎం జగన్మోహన్రెడ్డి గారి దగ్గర ఉండటం కంటే జనంతో ఉండటం బెటరు, మన లైఫ్కి గ్యారంటీ ఉంటుంది అనేటువంటి భావనకి వచ్చేసారనేటువంటి విధానం. ఎలక్షన్స్ కోడ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సీఎం జగన్మోహన్రెడ్డి గారి మీద వాళ్ళ ప్రతాపం చూపించేటువంటి కార్యక్రమంలో భాగంగా రెడీగా ఉన్నారనేటువంటి కొంతమంది చెప్తున్నారు. అది 90% వరకు తప్పవచ్చు, 10% వరకు కూడా ఛాన్స్ ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి కోపం ఉంది సీఎం జగన్మోహన్ గారి మీద, ఎలా తీర్చుకోవాలో తెలియదు. ఒకవేళ బయటకు వచ్చి ఏదైనా మాట్లాడితే వాళ్ళ మీద ఏదన్నా అంటే వాళ్ళ మీద పగ తీర్చుకునేటువంటి కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తారేమో, వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారేమో, అంటే ఆయన గురించి వీళ్ళకి తెలిసినటువంటి దాన్ని బట్టి, ఇప్పుడు దాకా జరిగినటువంటి సంఘటనలు బట్టి అంటున్నారు అందరు కూడా. కాబట్టి అందుకని వాళ్ళు ఇప్పుడు నోరెప్పుడు ఎలక్షన్స్ కోడ్ వచ్చిన తర్వాతే ఖచ్చితంగా సీఎం జగన్మోహన్రెడ్డి గారు ఓడిపోతారు అనేటువంటి విధానం తెలిసిన తర్వాతే వీళ్ళు నోరు విప్తారు లేకపోతే నోరు విప్పరు అనేటువంటి విధంగా కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఎందుకు ఆయన ఇదిగో ఇన్ఛార్జీలు మార్చేయడం, కొంతమంది టికెట్లు ఇవ్వకపోవటం, ఇవన్నీ రచ్చగోలు ఎందుకు అంటే ఇప్పుడు ఏమైనా వైసీపీ పార్టీ ఏమైనా దిగొచ్చిందా, లేకపోతే ఆ పార్టీకి మనం ఏమైనా ఎందుకు ఊడిగింజ చేయాలి అనేటువంటి ఒక భావనకి వాళ్ళు వచ్చేసారు అనేటువంటి విధానం. ఎందుకంటే మన లైఫ్ని డిసైడ్ చేయడానికి, అంటే మనం ఎక్కడి నుంచి పోటీ చేయాలనేటువంటి విధానానికి సంబంధించి డిసైడ్ చేయడానికి సీఎం జగన్మోహన్రెడ్డి గారు ఎవరు అనేటువంటి భావనకి వాళ్ళంతా వచ్చారనేటువంటి భావన కలుగుతుంది. ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు ప్రస్తావించినటువంటి విషయం ఏంటంటే వాళ్ళకి మెడలో ఒక ట్యాగ్ వేసేస్తున్నారు. అదేంటంటే వీళ్ళు ఏదో అన్యాయం చేసినట్టు, అక్రమాలు చేసినట్టు ప్రజలు వీళ్ళు అసహించుకుంటున్నారు. అంటే వీళ్ళు అంటే రాజకీయ పరంగా ఒక ప్రజల్లో ఒక చిన్న చూపు వచ్చేస్తుంది వాళ్ళకి. అంటే వీళ్ళకి టికెట్ ఇవ్వట్లేదు, లేకపోతే వాళ్ళు ఏం తప్పు చేశారో చెప్పకుండా, ఇప్పుడు ఒక పార్టీ వాళ్ళ మీద ఒకరి మీద యాక్షన్ తీసుకోవాలంటే ఇదిగో వీళ్ళు పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేకమైన పనులు చేశారను, లేకపోతే వాళ్ళు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారను, ఏదో ఒకటి పార్టీకి సంబంధించినటువంటి రూల్స్ని అతిక్రమిస్తే నువ్వు యాక్షన్ తీసుకుంటే పాటుగా ఇదిగో నీకు దీనివల్ల నీకు టికెట్ ఇవ్వట్లేదు, దీనివల్ల నువ్వు పార్టీ నుంచి వెళ్ళిపో అని చెప్పొచ్చు. కానీ దేనికి తీసేస్తున్నారో తెలీదు, ఎందుకు పంపించారు, ఏంటి కారణం ఏంటంటే మీరు ఓడిపోతారని సర్వేలో వస్తుంది అనేటువంటి విధానం. అసలు సర్వే ఏంటి వాళ్ళకి తెలియని అయోమయమైనటువంటి ఒక పరిస్థితి అనమాట. కాబట్టి ఏంటి వీళ్ళు వేస్టు అనేటువంటి విధంగా ఒక మెడలో ఒక ట్యాగ్ వేసేసి జనంలో పంపించేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా ఏం సుఖం, అంటే వాళ్ళకి రాజకీయంగా పూర్తిగా వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి పూర్తిగా నష్టం జరిగేటువంటి పరిస్థితులు. కాబట్టి ఇవన్నీ అనవసరమైనటువంటి విధానం. అసలు ఇప్పుడు ఆయన బతిలాడుకోవటం ఇవన్నీ అనవసరమైనటువంటి విధానం. చాలామంది వరకు కూడా మనం సీఎం జగన్మోహన్రెడ్డి గారి కంటే కామ్గా సైలెంట్గా మనం జనం దగ్గరికి వెళ్ళి జనాన్ని నమ్ముకోవటం బెటర్ అనేటువంటి కోణంలో చాలామంది ఆలోచిస్తున్నట్లుగా చాలామంది మాట్లాడుతున్నారు. వాట్ ఈజ్ వాట్ తెలియదు.